నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా మార్కోపురం నియోజకవర్గం తర్లపాడు మండలంలోని వైసీపీ కంచుకోటైన నాగేళ్ల ముడుపు గ్రామంలోని బీసీ కాలనీలో 100 వైసీపీ కుటుంబాలు మార్కోపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ నాయకులు గ్రామాల్లో బీసీల ఆస్తులను, పొలాలను కొట్టేస్తున్నారని, బీసీల ఫెన్షన్లను సైతం తొలగిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నాయకులు కబ్జా చేసిన పొలాలను తిరిగి ఇప్పిస్తామని, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ప్రతి బీసీ తెలుగుదేశం పార్టీలో చేరాలని సాదరంగా ఆహ్వానించారు. నాగేళ్ల ముడిపి గ్రామం నుంచి సుమారు 100 కుటుంబాలు మా కనకయ్య గారు, వీరస్వామి గారుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అది సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈరోజు తెలుగు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ బీటలు పగిలినాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క కుంభస్థానాన్ని కొట్టడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల కానీ వీరికి నమ్మకంతో ఈరోజు చేరారు. వాస్తవంగా ఈ ప్రభుత్వంలో ఈ దుర్మార్గ పరిపాలనలో చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని సహించలేక వీళ్ళు ఈ దుర్మార్గ పరిపాలనలో ఈ పెన్షన్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ఈ యొక్క రైతులను ఇబ్బంది పెట్టే విషయంలో కానీ, ఇవన్నీ వాస్తవాలు గమనించి ఈ పార్టీలో ఉండలేము, తెలుగుదేశం పార్టీలోనే ఉంటేనే మాకు బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు సుమారు 100 కుటుంబాలు బీసీలు ఈరోజు ఈ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకుంటామని, ఈ కుటుంబాలకు అండగా నిలబడతామని తెలుగుదేశం పార్టీ తరఫున భరోసా ఇస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఈ మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఉన్నటువంటి ఏకైక భయం, ఇక్కడ ఎక్కడ పోలీసులతో ఇబ్బందులు పెట్టిస్తారో, లేదంటే ఎక్కడ రెడ్ మార్క్ ఎంఆర్ఓ ఆఫీసులలో రెడ్ మార్కులో పెట్టిస్తారో, లేదంటే ఎక్కడ పెన్షన్లు, అమ్మఒడి, పోతే రైతు భరోసా ఇలాంటి పథకాలను తీసేపిస్తారో అనేటువంటి భయంతో ఈ ప్రాంత ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ భయాన్ని తొలగిస్తాం. ఎక్కడ గ్రామాల్లో, ఏ గ్రామంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రత్యక్షమవుతాం. అక్కడ ప్రజలకు